ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు జడ్జిల మీద దుర్మార్గంగా సోషల్ మీడియాలో వేధింపులు గురి చేసినటువంటి దాఖలాలు లేవు ఒక ముఖ్యమంత్రి భారతదేశ స్వతంత్రం వచ్చినటువంటి చరిత్రలో ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రి ఐదుగురు హైకోర్టు జడ్జి జస్టిస్ మీద ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద ఈ విధంగా అపాధులు కంప్లైంట్ రాసినటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు అంటే న్యాయ వ్యవస్థను కూడా బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళ గుప్పెట్లో ఉంచుకోవాలి అని చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అన్నింటికి సమాధానం చెప్పాలి ఏ విధంగా పెట్టావు సంజయ్ నువ్వు ప్రెస్ మీట్ ఏ విధంగా పెట్టా పొన్న వాళ్ళు అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్లు ఏ మీరేమన్నా రాజకీయ నాయకులా మీరు ప్రభుత్వం తీసుకునేదాం ప్రభుత్వం చేతం ఆడినట్టు అలా ఆడేది వైసీపీ అలా ఆడి మీరు ఇవాళ వ్యవస్థల్ని కుంగతీస్తానని అడుగుతా ఉన్నాం ఎప్పుడు కూడా లేవు ఇలాంటివి విపరీతమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాకే ఇలాంటి వింత పోకటులు తెలుగుదేశం పార్టీ కంట రహస్య ఖాతాల నుంచి కోట్ల రూపాయలు నగదు వచ్చిందంట నోటి మాట్లాడుతూ ఉన్నారు మరి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అయింది ఎందుకు నిరూపించలేకపోయారు తెలుగుదేశం పార్టీకి కోట్ల కొట్టి నగదు కనుక అకౌంట్లోకి వచ్చి ఉంటే నేను సుధాకర్ రెడ్డిని క్వశ్చన్ ప్రిస్కేస్తా ఉన్నా సిఐడి చీఫ్ సంజయ్ని స్ట్రైట్గా గా అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి బినామీ అకౌంట్ల నుంచో లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచో డిజైన్ టెక్ కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మా ఖాతాల్లోకి డబ్బులు వచ్చింటే ఎందుకు మీరు కోర్టులో చూపించలేకపోయారు ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి అవాస్తవాలు తెలుగుదేశం పార్టీ సూటికి అడుగుతా ఉంది మిమ్మల్ని మీడియా ద్వారా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి అడుగుతా ఉన్నావు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో డబ్బులు వస్తే నువ్వు ఎందుకు కోర్టులో ప్రూవ్ చేయలేకపోయావు నోటుకు వచ్చినట్టు మీడియా ముందు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు నీ సాక్షి ఛానల్లో నీ సాక్షి పేపర్లో నీ బ్లూ మీడియాలో నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అబద్ధం నిజమైపోద్దా ప్రభుత్వంలో ఉన్నది మీరు ఇవాళ ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోతా ఉంది ఈ అవాస్తవాల్ని అంటే అవాస్తవాలు కాబట్టి తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి ఏం డబ్బులు రాలేదు కాబట్టి నిరూపించలేకపోయారు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వందల కోట్లు వచ్చినాయి అంటారు ఫైబర్ నెట్ కేసులో వేల కోట్లు వచ్చినాయి అంటారు లేని రింగ్ రోడ్డులో రెండు వేల కోట్లు లబ్ధి పొందాడు చంద్రబాబు నాయుడు అంటారు ఉచితంగా ఇచ్చిన ఇసుకలో వేల కోట్ల అవినీతి జరిగిందంటారు పారదర్శకంగా అమలు చేసిన మద్యం పాలసీలో వేల కోట్ల అవినీతి జరిగిందంటారు మరి ఏం చేశారు మీరు ఏం పీకారి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇదే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని అడుగుతా ఉన్నారు నువ్వేం పీకావు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది ఈ కట్టుకదులు సొల్లు మాటలు చెప్తానే ఉన్నావు తప్పితే ఏ రోజైనా నువ్వు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి ఈ డబ్బులు వచ్చినాయని చెప్పి కోర్టులో చూపించగలిగావా ఆఖరికి మా సభ్యులు మా పార్టీ కార్యకర్తలు కట్టినటువంటి వంద రూపాయల సభ్యత్వం డబ్బులు ఇరవై ఏడు కోట్లు వచ్చినాయని చెప్పుకునే స్థితికి దిగజారిపోయి మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నామంటే ఇంకా నీకన్నా ఇంతకైనా సిగ్గుచేట పన్నవోల్ అని అడుగుతా ఉన్నా ఎంతకైనా సిగ్గుచేట ఉందా సంజయ్ అని అడుగుతా ఉన్నా ఎంతకైనా ఉందా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నా కాబట్టి ఎన్ని కూడా కట్టుకథల్ని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని చేయాలని సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా మేము చర్చకి రెడీగా ఉన్నాం మా పార్టీ కార్యాలయానికి మా పార్టీ అకౌంట్లో తెలుగుదేశం నాయకులుగా ఎవరికి ఒక రూపాయి రాలేదు చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా పన్నువోలు అవినీతి జరిగిందని లేదంటే తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు వచ్చినని నోటుకు వచ్చినట్టు వాగటం కాదు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ఆధారాలు ఉంటాయి చూపించు కోర్టుకి ఆధారాలు ఉంటాయి చూపించు మీడియాకి ఏ ఖాతాలోంచి ఎవరికి వచ్చినాయి డబ్బులు చంద్రబాబు గారికి వచ్చినాయా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు వచ్చినాయా లేదంటే ఎక్స్కి వచ్చినాయా వైకు వచ్చినాయా జడ్కి వచ్చినాయా ఎవరికి వచ్చినాయో చూపించే సత్తా నీకుందా పన్నువోలు సుధాకర్ రెడ్డి నీ స్ట్రైట్గా అడుగుతా ఉన్నా సిఐడి చీఫ్ స్ట్రైట్ సంజయ్ని స్ట్రైట్గా అడుగుతా ఉన్నాం రోజు తాడేపల్లిలో వాగే సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం వీళ్ళందరూ యజమాని అయిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం